ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. సిట్ దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో బిఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాసులను నిందితులుగా చేర్చాలని ఏసీబీ కోర్టులో సిట్ మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే సిట్ మెమోను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. మరోవైపు ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం హైకోర్టును ఆశ్రయించింది. ఏసీబీ కోర్టు తీర్పుపై హైకోర్టులో సిట్ రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సిట్ రివిజన్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ వ్యవహారంపై సిబిఐకి పూర్తిగా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. సిట్ దర్యాప్తు వివరాలన్నింటినీ సిబిఐకి అప్పచెప్పాలని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది.